రాజుగారు, ఈరోజు మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్ లో బూందీ మిఠాయి చేయబోతున్నారు. అవునండి. సో బూందీ మిఠాయి చాలా మంది ఇష్టపడతారు, కానీ దాన్ని చేసే ప్రాసెస్ చాలా మందికి తెలియదు. అంటే కొలతలు కొంచెం, తర్వాత పాకం ఎంత ఉండాలి అనేది అది మెయిన్ అండి. సో అక్కడ కొంచెం పొరపాటు అయ్యి క్రిస్పీ క్రిస్పీగా ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి బూందీ మిఠాయికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బూందీ మిఠాయికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి ఒక కప్పు, పంచదార ఒక కప్పు, యాలకుల పొడి ఒక టీ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? స్వీట్ అండ్ స్నాక్స్ లో బూందీ మిఠాయి డీప్ ఫ్రై చేసుకుందాం. సో ముందు ఆయిల్ పెట్టేస్తాం. సో ఫస్ట్ బూందీ ప్రిపేర్ చేసుకోవాలి. yes. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి రెండు రెడీ పెట్టేసుకోవాలి. ఓకే, బౌల్ ఇస్తారా? yes. డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకోవాలి. అవును. ఓకే, సో ఒక బౌల్ లో శనగపిండి. ఓకే, సో దీంట్లో తగిన నీళ్ళు పోసేసుకుందాం. మనం జారుడుగా కలుపుకోవాలి. జారుడుగా. ఓకే, సో మనం గరిటెలో మిశ్రమం పోసిందంటే మనకి బూందీలా డ్రాప్స్ లా పడుతూ ఉండాలి, అంటే జారుడుగా కలుపుకోవాలి. yes అండి, ఆ రంధ్రాల్లోంచి కొంచెం చిన్న చిన్నగా అలా చుక్కల్లా పడుతూ ఉండాలి. ఓకే, సో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. yes. సో సేమ్ మనం కార బూందీ కనుక చేసుకోవాలంటే ఇందులోనే ఉప్పు కారం ఇవన్నీ వేస్తారు కదండి? ఉప్పు కారం వేస్తారు, ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ రావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. ఓకే, సో జస్ట్ ఇలా కలుపుకొని మనం బూందీ ప్రిపేర్ చేసుకోవడం ఈజీయే. ఇలా కలిపేసుకొని ఇంకా బూందీ చేసేసుకోవడం, నూనెలో వేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. సో ఇటువైపు మనం పంచదార పాకం కూడా పెట్టేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ వేడ్ అవుతూ ఉంటుంది అండ్ పాకం కూడా రెడీ అవుతుంది. ఓకే, సో దీంట్లో పంచదార. ఓకే, తీపి అనేది మన ఇష్టం. లేదు, కొలత అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉంటేనే అప్పుడు మీకు అంటే మీకు ఆ కలుపుకున్న పిండికి పాకానికి కరెక్ట్గా సరిపోతుంది. సో లేకపోతే రెండిట్లో ఏదో ఒకటి మిగిలిపోతుంది. అయ్యో, యాలకుల పొడి. సో మరి దీనికి ఎలా తెలుస్తుందండి? సో ఒక కప్పుకి ఒక కప్పు, ఒక కప్పుకి ఒక కప్పు, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు పంచదార. కొలతల్లో తీసుకున్నా ఓకే, పావు కేజీ పిండి తీసుకుంటే పావు కేజీ పంచదార. ఓ, ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, జస్ట్ యాలకుల పొడి అండ్ పంచదార అంతే. అవునండి. సో ఇది పాకం రావాలి. సో ఇక్కడ నూనె వేడి కావాలి. మరి యాలకు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జ్వరం వచ్చినప్పుడు గోరువెచ్చటి పాలల్లో మెత్తగా నూరిన మిరియాల పొడిని కలిపి తీసుకున్నట్లయితే జ్వరం త్వరగా తగ్గుముఖం పడుతుంది. చిట్కా చూసారుగా? ఓకే, పాకం రెడీ అండి. పాకం అయితే రెడీ అయిపోయింది. సో నూనె కూడా వేడి అయిపోయింది. ఓకే, సో ఇలా బూందీలా వేసేసుకోవాలి. ఓకే, చాలా సింపుల్ బూందీ చేసుకోవడం కదండి. yes. ఓకే, జస్ట్ మనకి అలాంటి గరిట ఒకటి ఉంటే సరిపోతుంది. ఇలా వేసి మనం తిప్పేస్తే అవి హోల్స్లో వచ్చేస్తాం. వచ్చేస్తాం హోల్స్లో నుంచి. ఓకే, ఇలా కలుపుతూ ఉండాలండి వేసినప్పుడు? పైకి కిందికి కొంచెం ఈవెన్గా మనకి ఫ్రై అయిపోయింది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓ, ఎక్కువ కూడా జస్ట్ వేసిన వెంటనే అటు ఇటు కలిపి తీసేయడమే, కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడు తీసేయడమే. ఓకే, ఇలా డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవడమేనా అండి? అంతేనండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కలపాలి. ఓకే, పాకం లోపల మొత్తం నానిపోతే దాన్ని మనం తీసేసుకొని మళ్ళీ సర్వ్ చేసుకుంటాం. కొంచెం డ్రై అయితే కొంచెం పొడి పొడి కావచ్చు. ఓకే, కొద్దిమంది కలర్స్ కూడా యాడ్ చేస్తుంటారు, అంటే కొంచెం కలర్ఫుల్గా కనపడ్డాయి. సో రెడ్ కలర్, గ్రీన్ కలర్, సో ఎల్లో కలర్ కానీ. ఓకే, అవును, కలర్ అనేది మనం ఇక్కడ పిండిలో కలపాలా లేకపోతే ఇక్కడ పాకంలోనా? పిండిలోనే కలిపి, పిండిలోనే కలుపుకోవాలి. ఓకే, ఓకే, మొత్తం కలిపేయమంటారా ఇది? ఓకే,
ప్రతి పాకం అంతా కూడా చక్కగా బూందీ అబ్జర్వ్ చేసుకుంటే మనకి రెడీ. తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం విడివిడిగా వేసేసి చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే అంటే పైన అంతా షుగర్ కోటింగ్ లా కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా ఎంత టైం పడుతుంది వచ్చింది అవ్వడానికి? రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది? రెడీ అయిపోయింది, బట్ ఆరాలి. పొడిపొడిగా రావాలనుకుంటే మనం కొంచెం ఆరాలి. ఓకే, ఇది ఆరాలి కాబట్టి అలా మా కారం చేసి చూపిస్తారా? ఓకే అండి, ముందు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, ప్లేట్లో తీసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఎస్ అండి, రెడ్ ప్లేట్ ఇస్తారా? ఎస్. చాలా దూర దూరంగా వేస్తే మనకు కొంచెం పొడి పొడి కావచ్చు. సో లడ్డు చుట్టుకోవాలనుకున్నప్పుడు ఈ పాకం మొత్తంలో ఆ పిండి మొత్తం వేసిన తర్వాత మధ్య మధ్యలో అంటే ఒక్కొక్క వాయు వేసినప్పుడు మనం అది కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం మనకు చల్లారితే విడివిడిగా ఇప్పుడే వచ్చేసింది. ఓకే, సో ఇది కాసేపు అలా పక్కన పెట్టేసి మీరు అన్నట్టు ఆరించి. ఓకే, ఒక టొమాటో, లోటస్ ఫ్లవర్ చేసి. ఓకే, సో ముందుగా బేస్ కట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చిన్న డాట్ ఉంది కదండి, సో దానిపైన స్కేలింగ్ చేసుకుందాం. అంటే మనకి ఎన్ని పెటల్స్ కావాలి అని. సో ముందుగా ఇలా స్ట్రెయిట్, తర్వాత ఇలా క్రాస్ అంటే ప్లస్, తర్వాత ఈ రెండింటి మధ్యలో, తర్వాత ఈ రెండింటి మధ్యలో. ఇప్పుడు మీకు 8 పెటల్స్ వచ్చాయి. సో ఈ లైన్ హాఫ్ లెవెల్ వరకు అలా కిందికి తీసుకోవాలి. హాఫ్ లెవెల్ వరకు, ఇక్కడ వరకు. సో మొత్తం బాటమ్ వరకు తీసుకుంటే మనం పెటల్స్ ఓపెన్ చేసినప్పుడు కింద వాలిపోతాయి. సో కాబట్టి హాఫ్ లెవెల్ వరకు మనకి ఇలా విచ్చుకొని ఉంటాయి కాబట్టి అంతవరకే బాగుంటుంది. సో ఇది కూడా డీప్ గా కాకుండా ఓన్లీ స్కిన్ డీప్. ఓకే, సో జస్ట్ మనకి ఆ పై లేయర్ అనేది వస్తే సరిపోతుంది. సరిపోతుంది ఇక్కడ వరకు. సో ఇలా నెక్స్ట్ ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ పీల్ చేసుకోవాలి. ఇలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, కొంచెం కట్ అయినా మనకి ఒక పెటల్ పోతుంది. సో మరి థిక్ గా కాకుండా మరి థిన్ గా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. సో ఓపెన్ చేసిన పెటల్ అనేది కొంచెం మనకి థిక్ గా ఉంటేనే బాగుంటుంది. బాగుంటుంది, ఎక్కువసేపు మనం ఓపెన్ చేసి పెట్టిన తర్వాత డిస్ప్లేలో ఎక్కువసేపు బాగుంటుంది, ఆ ఫ్లవర్ షేప్ లో కనిపిస్తుంది. సో ఒక్కొక్క పెటల్ ఓపెన్ చేసి సేమ్ అదే ప్లేస్ లో ఉంచేసేయాలి, ఎండింగ్ లో అన్ని ఓపెన్ చేస్తాం. ఓకే, సో దీన్ని థంబ్ నెయిల్ తో రబ్ చేస్తూ కొంచెం లైట్ గా రబ్ చేయాలి. సో దాన్ని పొజిషన్ లో తీసుకురండి, మనకు ఏ పొజిషన్ లో కావాలో ఆ పొజిషన్ లో రావడానికి జస్ట్ ఇలా రబ్ చేయాలి. ఈ టొమాటో స్కిన్ చాలా మంచిది అయితే చెప్పినట్టు ఉంటుంది. ఉంటుంది, సో అది హైబ్రిడ్ అయితేనే. సో లోకల్ మనం ఇంట్లో కర్రీస్ వాడతాం కదా, సో ఆ లోకల్ వెరైటీస్ తో కార్వింగ్స్ ఎక్కువగా చేయలేము. ఓకే, సో లోటస్ రెడీ, ఒక ప్లేట్ ఇస్తారా? ఇది హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఎస్, కానీ అది మనం ఈ లేయర్స్ తీసేటప్పుడు మాత్రం కార్వింగ్ నైఫ్ కంపల్సరీ కంపల్సరీ ఉండాలండి. బాగా షార్ప్ గా ఉంటేనే అది ఈజీగా అవుతుంది, కట్ అవుతుంది. సో ఆ బూంది కూడా ఇచ్చేస్తారా? సో కొంచెం ఆరిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ప్లేట్ ఏమో వైట్ రెడ్ కలర్ కార్వింగ్ ఎల్లో కలర్ స్వీట్ బాగుందండి చూడడానికి. దూరం నుంచి చూసిన ప్లేట్ లో ఏముంది అనేది ఈజీగా తెలియాలి. సో అది మనం ప్రొడక్ట్ని బట్టి దానికి తగ్గట్టుగా ప్లేట్ తీసుకోవాలి కలర్. బూంది మిఠాయి రెడీ. ఓకే, చక్కటి కార్వింగ్తో పాటు బూందీ మిఠాయి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బూందీ మిఠాయి తయారు చేయు విధానం, ఒక బౌల్లో శనగపిండి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి కాకి నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై దీన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార పాకంలో వేసి కాస్త నాననివ్వాలి. అంతే, బూందీ మిఠాయి రెడీ.